రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉద్యమంలో ముందుకు సాగుతోంది. ప్రజలతో ఎక్కువగా కలిసేవారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి ముందుగా వారికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వ్యాక్సినేషన్ కేంద్రాలని పరిశీలించారు. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి కట్టడే లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ ను అదుపులో పెట్టడానికి ముందుగా సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలతో ఎక్కువగా కలిసేవారిని గుర్తించి వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. ఉద్యమంలా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సనత్ నగర్ లోని వ్యాక్సిన్ సెంటర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నాంపల్లిలో వ్యాక్సిన్ సెంటర్ ను సిఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం, గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్ లో వ్యాక్సిన్ సెంటర్ ను ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్రారంభించారు. చెర్లపల్లి డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రారంభించారు. అటు కూకట్పల్లిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. మహేశ్వరం మండల కేంద్రంలో వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శివరాంపల్లి ఎస్ఎన్సీ కన్వెన్షన్ సెంటర్లో వ్యాక్సినేషన్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. భూత్పూర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అటు నాగర్ కర్నూలుతో పాటు అచ్చంపేట, కొండాపూర్, కల్వకుర్తి, అమ్రాబాద్లలో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పులలో వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. వ్యాక్సిన్ కోసం వచ్చేవారికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. కోవిడ్ నిర్మూలనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరికీ స్పెషల్ డ్రైవ్ పరిధిలో వ్యాక్సిన్ వేస్తామని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ లో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కరీంనగర్ లో జర్నలిస్టులకు, సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్ ను మేయర్ సునీల్ రావు, కలెక్టర్ ప్రారంభించారు. ఎస్ఆర్ఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమం 2 రోజులు కొనసాగుతుందన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. సూపర్ స్ప్రెడర్లు అంతా ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కొత్తగూడెంలో వ్యాక్సిన్ ప్రక్రియను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ అనిదీప్ ప్రారంభించారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం గుర్తించిన 9 రంగాలకు చెందిన వారికి టీకాలు వేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జర్నలిస్టులతో పాటు రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్ సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 18 కేంద్రాలను ఏర్పాటు చేసి సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటికే 6,500 మందిని గుర్తించామని, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు కోరారు.